అది చమత్కారం. వెంకటేశ్వరుడికి ఒకళమాతకి ఉన్న అనుబంధంలో మీరు చాలా జాగ్రత్తగా పురాణాన్ని పరిశీలిస్తే వీడు నా కొడుకు అని ఆవిడ చెప్పడాన్ని ఇష్టపడలేదు. ఆయన పరమాత్మ అని చెప్పింది. ఆయన నాకు తల్లి అన్నాడు. ఎందుకని ఒక అవతారంలో వరం ఇచ్చాడు కాబట్టి ఈ అవతారంలో దాన్ని పూర్తి చెయ్యాలి కాబట్టి తన ధర్మం తాను నెరవేర్చాడు. ఇప్పుడు ఆవిడ ఎంత పెద్ద మాట అందంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వెంకటేశ్వర, నువ్వు ఏడవడానికి కారణం ఏమిటో చెప్పు. మనోగతం వదాదేశం, అసలు నీ మనసులో ఏముంది ఆదేశించు. నీకెవరి వల్ల కష్టం వచ్చింది? ఎవరైనా కన్నెపిల్లని చూసి ఇష్టపడ్డావా? నాకు చెప్పు, నేను ఎడతాను రాయబారిగా, దూతగా పెడతాను అని. వదాదేశం గౌరవం మహిమా కృతాహ, చెప్పనంటావా నా మీద ఒట్టు? నా మీద ఒట్టే కాదు, గౌరవం బలరామస్య. ఆవిడ ఎప్పుడు చెప్పినా వెంకటేశ్వరుడు నా కొడుకని చెప్పల, దేవకీ వసుదేవుల కొడుకని చెప్పింది. అందుకే మీ అన్న బలరాముడి మీద ఒట్టు, దేవకీ వసుదేవయోహో, దేవకీ వసుదేవుల మీద ఒట్టు. అంతేకాదు, నువ్వు ఎవరు? నువ్వు మహానుభావుడివి. దుఃఖం భవతి తాం దృష్ట్వా, ఏడవలసిన అవసరం నీకేమిటి? నిన్ను నువ్వు ఏడుస్తూ కనబడితే నాకు ఏడుపు వస్తావు కాబట్టి నువ్వు ఏడవద్దు అని ఆవిడ మాట అంది. యభుక్తం భూత భావన, కొద్దిగా ఏమైనా తినవయ్యా తండ్రి, కాస్త తిను అని. సర్వలోకార్తి సంహర్త, అన్ని లోకముల యొక్క ఆర్తిని హరించగలిగిన వాడా, పుణ్యమూర్తే నమోస్తుతే, ఓ పుణ్యమూర్తి నీకు నమస్కరించుచున్నాను అంది. తల్లి భావనతో ఉంటే ఆ మాట అంటుందా? నేను నీకు నమస్కరించుచున్నానని కౌసల్య అందా ఎక్కడైనా? అనదు. వకుళమాత అంది. ఎందుకంది అంటే ఆవిడ దృష్టిలో వెంకటేశ్వరుడు కొడుకు కాడు పరబ్రహ్మ, వెంకటేశ్వరుడి దృష్టిలో తల్లి. ఎందుకని? తనిచ్చిన మాట పూర్తయిపోవాలి కాబట్టి. నిజంగా తల్లి ఉంటుందా పరమేశ్వరుడికి? కానీ తల్లిగా గౌరవించాలి. కృష్ణావతారంలో మాట ఇచ్చాడు కాబట్టి మాట పూర్తి చేయడానికి ఈ మాట చెప్పాడు ఆయన. ఈ మాట చెప్పింది ఆవిడే. పోను అక్కడతో అయిపోయిందా? ఆయనే చెప్పాడు, అమ్మా గుర్రం ఎక్కి వెళ్ళమ్మా, నీకు కపిలతీర్థంలో కపిలేశ్వర లింగం కనపడుతుంది, శివానుగ్రహం లేకుండా ఏదీ సాధించలేమమ్మా, పరమశివలింగానికి అభిషేకం చెయ్యి, అభిషేకం చేసి నమస్కరించు, కళ్యాణం కురువే దేవా, శివశంకరతే నమః, మా అబ్బాయికి పెళ్లి చేయించమని నమస్కారం చెయ్యమ్మా, నేను నమస్కారం చెప్పానని చెప్పమ్మా అన్నాడు. ఆవిడ వెళ్ళింది కపిలలింగానికి నమస్కారం చేసి అగస్త్యాశ్రమానికి వెళ్ళింది. అసలు భవిష్యోత్తర పురాణంలో పెద్ద కీలకం అక్కడ చెప్పారు. వెంకటేశ్వరావతారానికి ఒకళమాతకి ఉండే అనుబంధం గురించి అక్కడ చెప్పారు. ఆమె అగస్త్యాశ్రమంలో ఆ ధరణీదేవి యొక్క సేవకులు, కొంతమంది పద్మావతీదేవి చెలికెత్తెలు, ఆమె బాధపడుతోంది మళ్ళీ వెంకటేశ్వరుడు కనపడలేదని శివలింగానికి అభిషేకం చేయించడానికి వచ్చారు బృహస్పతి యొక్క వాక్కు మేరకి. అక్కడ కలుసుకుంది ఒకళమాత. కలుసుకుని వాళ్ళని అడిగింది, మీ యొక్క చెలికెత్తె అయిన పద్మావతీదేవికి ఎవరు కనపడ్డారు, ఎందుకు జ్వరం వచ్చింది అని అడిగింది, ఎందుకు చేయిస్తున్నారు అభిషేకం అని. అప్పుడు పద్మావతీదేవి చెలికెత్తెలు వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్తూ ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన ఎటువంటి వాడో చెప్పారు. చెప్పినప్పుడు ఒకళ్ళ మాత వాళ్లతో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది, నేను ప్రభాం నజానీద్య, నేను ఆ భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోయాను. తెలుసుకోలేక ఒకనకొకప్పుడు కృష్ణుడికి తల్లిగా ఉన్నాను యశోదగా, ఆ పిచ్చి పెట్టేసుకున్నాను. పెట్టేసుకుని కృష్ణం ముకుందం తనయేతి మత్వా వృధా శరీరం పునరాగతం మమా అందావిడ. అంటే నేను ఒకళమాతగా వెంకటేశ్వరుడికి తల్లిగా ఉన్నందుకు సంతోషిస్తున్నానని ఒకళమాత చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? వృధా శరీరం పునరాగతం మమా, కృష్ణం ముకుందం తనయేతి మత్వా. ముకుందుడు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు, మోక్షమివ్వగలిగినటువంటి ముకుందుడైనటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణుడికి ఒకనాడు పెంపుడు తల్లిగా ఉన్న నేను నందుడిలాగే ఆయన పరబ్రహ్మమని గుర్తిరిగి ఉంటే మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండేది కాదు. పిచ్చి పెట్టుకుని తల్లివి తల్లివి అన్న పిచ్చి పెట్టుకుని మళ్ళీ ఇంకా నీకు తల్లిగా ఉంటానని అడిగాను. ఏమైంది దానికి ఫలితం? వృధా శరీరం పునరాగతమ్మమా, మళ్ళీ శరీరంతో రావలసి వచ్చింది. అసలు నిజంగా నేను ఈ వెర్రి కోరిక కోరి ఉండకపోతే నేను ఎప్పుడో భగవంతుని యందు ఐక్యమైపోయి ఉండేదాన్ని అని తాను తల్లిగా పిలవబడినందుకు ఆమె ఆక్రోశించింది. నేను ఇలా రావడం పొరపాటైంది, రాకుండా ఉంటే నేను భగవంతుని యందు ఐక్యమైపోయేదాన్ని అండి. దాని అర్థం ఏమిటంటే ఊర్ధ్వముఖ చలనం,
ఏదో వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులతో అనుబంధం ఎలా ఉంటుందో అన్ని దేవతా స్వరూపాలకి ఉన్నటువంటి తల్లిదండ్రులతో అనుబంధం అలా ఉండదు. అది మారుతుంది ఒక్కొక్క కాలంలో. అది అవరోహణ ఆరోహణ ప్రక్రియ యందు ఎవరు తల్లిదండ్రులుగా ఉన్నారో వాళ్ళు అలా అనిపించుకున్నందుకు భగవంతుని ఎందు చేరిపోతారు. అదే వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులతో అలా ఉండదు. ఎందుకనంటే అవన్నీ పరబ్రహ్మస్వరూపాలే, అవి వైభవాన్ని ఆవిష్కరింపజేస్తాయి. అదే రామావతారం కృష్ణావతారం వెంకటేశ్వరావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ తల్లిగా వకుళమాత ఉన్నా, తండ్రిగా దశరథుడున్నా, తల్లిగా కౌసల్య ఉన్నా అది వాళ్ళ అభ్యున్నతికి కారణమవుతుంది తప్ప, ఇప్పుడు వాళ్లకొక గుడి కట్టి ఏదో పూజ చేస్తే వాళ్ళు అనుగ్రహించే దేవతా స్వరూపాలు అవుతారని నిర్ధారించడం మాత్రం సాహసం. కాబట్టి ఏమైంది అంటే ఆవిడ చిట్ట చివరికి ఈ మాట చెప్పి ధరణీదేవి దగ్గరికి వెళ్ళింది. ధరణీదేవి అడిగింది, ఎవరమ్మా వెంకటేశ్వరుడు, అసలు ఎక్కడుంటాడో, ఆ పిల్లాడికి తల్లి ఎవరు తండ్రి ఎవరు నాకు చెప్పవలసింది అని అడిగింది. అడిగితే నేనే ఆయన తల్లిని అని చెప్పాలి, వెంకటేశ్వరుడైతే ఈమె మా అమ్మ అని చెప్పాడు. ఎందుకని తన వాక్కు తానిచ్చిన మాట తన ధర్మం తాను నిలబెట్టుకుంటాడు. లేకపోతే అమ్మని ఎలా చూడాలన్నది మనకు అర్థం కాదు, మనం అమ్మని ఎలా చూడాలో నేర్పడానికి ఆయన మనకు అలా నేర్పుతాడు తప్ప వకుళమాత మాత్రం ఏం చెప్పిందంటే నేను తల్లిని వెంకటేశ్వరుడికని ఆవిడ చెప్పుకోలేదు. ఆవిడేం చెప్పుకుందంటే ధరణీదేవితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ దేవకీ జననీ తస్య జనకః సురనందనః, ఆయన యొక్క తల్లి దేవకీదేవి, ఆయన యొక్క తండ్రి శూరుని యొక్క కుమారుడైన వసుదేవుడు అంది. ఎక్కడైనా మళ్ళీ తల్లిదండ్రుల్ని చెప్పడంలో పొరపాటుగా అర్థం చేసుకుంటారేమో అని వసుదేవుడి తండ్రి పేరు కూడా చెప్పింది. చెప్పి జనకః శూరనందనః నిశాకర కులం తస్య, ఆయన పుట్టింది చంద్రవంశంలో పుట్టాడు. నామ్నా కృష్ణమితి స్మృతః, ఆయన పేరు కృష్ణుడు. ఇప్పుడు పాపములను పోగొట్టడానికి వచ్చాడు కాబట్టి వెంకటేశ్వరుడు అంటున్నారు, ఇప్పటికీ ఆయన పేరు కృష్ణుడే, ఆయన తల్లిదండ్రులు దేవకీ వసుదేవులే, అన్నగారు బలరాముడే, ఆయన యొక్క పేరు కృష్ణుడే అంటూ ఆవిడ వశిష్ఠగోత్రచోత్పన్నో నక్షత్రం శ్రవణం తథా, వశిష్ఠగోత్రంలో పుట్టాడు ఆయన నక్షత్రం శ్రవణం నక్షత్రం అని చెప్పింది. తప్ప ఎక్కడా నేను వెంకటేశ్వరుడి తల్లినని ఒకళ్ళ మాట చెప్పలేదు. పురాణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు అనుబంధాలని చెప్పేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఎంత పరాకుగా ఉంటుందో మనకి విషదమవుతుంది. అంటే వకుళమాత ఇంకానే తల్లిని 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 అని పట్టు కూర్చుంటే మళ్ళీ ఏదో వరం అడిగి ఏదో భ్రాంతితో మళ్ళీ లోపల మనసులో కారణం ఉండిపోతే మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. సనత్కుమారాచార్యుల వారంతటి వారు సుబ్రహ్మణ్యుడిగా రావాల్సి వచ్చింది, దేవసేనని జయించాలని కోరిక ఉండిపోతే త్రిపురారహస్యంలో చెప్పారు ఎందుకు వచ్చాడో ఆయన, మహాజ్ఞాని అయినటువంటి వాడు మళ్ళీ రావలసి వచ్చింది. కాబట్టి వకుళమాత కూడా యశోదాదేవిగా ఉండి కృష్ణం ముకుందం అనుంటే నందుళ్ళే అయిపోను. కృష్ణం ముకుందం తనయేతి మత్వా వృధా శరీరం పునరాగతమ్మ అంది. కృష్ణుడు ముకుందుడని గుర్తెరగలేకపోయాను, మళ్ళీ తల్లిగా ఉండాలనుకుని వృధా శరీరంతో మళ్ళీ వచ్చానని ఈవిడ వేపు నుంచి ఇప్పుడు తెలుసుకుంది పరబ్రహ్మమని. అందుకని ఆయన ఎందు ఐక్యం అవుతుంది. వెంకటేశ్వరుడి వైపు నుంచి ఆయన ఎప్పుడూ ధర్మాన్ని లోకానికి చూపించాలి. ఈశ్వరుడు, ఈశ్వరుడే లోకానికి ధర్మాన్ని చూపించకపోతే చూపించేవాడెవరు? రాముడు అవతారంగా వచ్చినా విష్ణు అయినా తండ్రి విషయంలో తండ్రి ధర్మాన్ని పాటించాలి, తల్లి విషయంలో తల్లి ధర్మాన్ని పాటించాలి, భార్య విషయంలో భార్య ధర్మాన్ని పాటించాలి, తమ్ముడి విషయంలో తమ్ముడి ధర్మాన్ని పాటించాలి. లేకపోతే రాముడు తల్లినే గౌరవించలేదు, మనం ఎందుకు గౌరవించాలంటాం? వెంకటేశ్వరుడు తల్లిగా నీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నానన్నందుకు తల్లిగా ఎంత గొప్ప గౌరవం ఇచ్చాడంటే లోకంలో అమ్మ అన్న మాటకి పట్టాభిషేకం ఏమిటి అంటే ఒక్కటే. కొడుకు ఎంత గొప్పవాడు కానివ్వండి, అమ్మని మా అమ్మ మా దగ్గరే ఉంటోందండి అన్న కొడుకెవరో వాడు తుచ్చుడు, వాడు సంస్కారం లేనివాడు. అమ్మ మీ దగ్గర ఉండడం ఏమిటి? ఎంత పెద్దదైపోయినా మా అమ్మ నా దగ్గరే ఉంటోందండి ఇప్పుడు అనకూడదు, మా అమ్మ చేతి అన్నం తింటున్నానండి అనాలి. అమ్మ ఎంత పెద్దదైపోనివ్వండి, ఆవిడ వండి పెట్టిందా లేదా అన్నదానితో కూడా సంబంధం ఉండదు. అమ్మని మించిన దైవం లేదు. అమ్మ అనారోగ్యంతో మంచంలో పడుకునున్నా కొడుకు అన్నం తిన్న సమయాన్ని లెక్కలో పెట్టుకుని చెప్తుంది, వాడు కడుపు నిండా అన్నం తినలేదని దగ్గరికి పిలిచి చేయి పట్టుకుని, ఏ నాన్న అంత గబగబా తిన్నావు, బావులేవా, ఆధరవులు, కడుపు నిండలేదా అని వాడికి కొంచెం ఏదైనా ఓ రెండు పళ్ళు పెట్టండి, వాడు ఇవాళ కడుపు నిండా తినలేదే అంటుంది. ఏం నాన్న మనసు బావులేదా అంటుంది. అమ్మ అంటే అన్నం పెడుతుంది,
వెంకటేశ్వరుడు లోకానికంతటికీ కూడా అమ్మని ఎలా గౌరవించాలో చూపించాలనుకున్నాడు అనుకున్నాడు. కాబట్టే వకుళమాతని ఎక్కడుంచాడు? వకుళమాతని మళ్ళీ వెళ్ళి ఎక్కడో ఉండమని చెప్పలేదు వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు ఏ ఆనందంలే విమానంలో ఉన్నాడో అక్కడే వకుళమాత కూడా ఉంది. ఉండి వంటశాలలోకి చూస్తూ ఉంటుంది, ఆవిడ కన్నాలుంటాయి అందులోంచి చూస్తూ ఉంటుంది. చూస్తూ వెంకటేశ్వరుడికి వంట అమ్మ చేసి పెడుతోంది. అమ్మ చూసి, అమ్మ వంట వాళ్లతో చేయించి పెట్టడం అంటే అమ్మ చేసి పెట్టడమే, వాడు సరిగా పోపు పెట్టకపోతే అమ్మే లేచి వెళ్ళి పోపు పెడుతుంది, ఒరే అమ్మ మిరపకాయలు ఎక్కరా మా అబ్బాయి కారం అంటుంది. కాబట్టి అమ్మ చేతి అన్నం వెంకటేశ్వరుడు తింటున్నాడు. అంటే ఇప్పుడు వెంకటేశ్వరుడు మనని ఏం నేర్చుకోమని చెప్పాడు? ఒరే మీరు నా దగ్గరికి వచ్చి బుడుపులు ఇచ్చేసి నా దగ్గరికి వచ్చేసి పొర్లు దండాలు పెట్టేస్తే నువ్వు పొంగిపోను, అమ్మని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చడం అనేటటువంటి ప్రక్రియ ఈ దేశంలో ఆగిపోతే, వృద్ధాశ్రమాలు మూతబడిపోతే, ఎవరి తల్లిని తండ్రిని వాళ్ళు చూసుకుంటే, నువ్వు ఎక్కడ ఉన్నవాడవు అక్కడే ఉండి గోవిందా అన్నా నేను నిన్ను అనుగ్రహిస్తాను, మీ అమ్మని వృద్ధాశ్రమంలో చేర్చి నా దగ్గరికి వస్తే నిన్ను అనుగ్రహించాను, నేను మా అమ్మ చేతి అన్నం తింటున్నాను, నేను ఎక్కడున్నానో మా అమ్మ అక్కడే ఉంది, మా అమ్మతోనే కలిసి ఉన్నాను. అందుకే మీరు చూడండి భవిష్యోత్తర పురాణం జాగ్రత్తగా చదవండి, ప్రతి కీలక ఘట్టంలో వెంకటేశ్వరుడు తల్లిని కలుపుకున్నాడు. కలుపుకుంటూ ఒక మాట చెప్పాడు, వెంకటేశ్వరుడు తల్లిని కలుపుకున్నాడు. కలుపుకుంటూ ఒక మాట చెప్పాడు, తమ్మే మాతా పితా దేవి భ్రాత మతులయేవచ అన్నాడు. అమ్మా నువ్వు నాకు అమ్మవే కాదమ్మా, ఈ అవతారంలో నాకు అన్నయినా తమ్ముడైనా మేనమామైనా తల్లి అయినా తండ్రి అయినా నువ్వే, ఇంకొకళ్ళు లేరమ్మా అన్నాడు. ఎందుకని, ఆవిడకొక్కరికే వరం ఇచ్చాడు కాబట్టి ఆవిడకొక్కటికే ఆ స్థానం ఇచ్చాడు. నందుడు అడగలేదు, ఆయన ఇవ్వలేదు. కాబట్టి భగవంతుని యొక్క అనుబంధాలని అర్థం చేసుకోవడం అనేటటువంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను మీకు నిన్నటి నుంచి విఘ్నేశ్వరుడికి తల్లిదండ్రులతోటి మేనమామతోటి ఉన్న అనుబంధాలు చెప్తున్నాను. అవి పరస్పర పోషకాలు, ఒకళ్ళ వలన ఒకళ్ళు తరించడం అనేటటువంటి మాట ఉండదు. పరమశివుడికి కుమారుడిగా వినాయకుడు వచ్చినా, వినాయకుడు నా కుమారుడని పరమశివుడన్నా, శివుడు శివుడుగా మోక్షప్రదాత, పార్వతి పార్వతిగా మోక్షప్రదాత, వినాయకుడు వినాయకుడుగా మోక్షప్రదాత, రాముడికి తండ్రిగా దశరథుడు వచ్చినా దశరథుడు మోక్షప్రదాత కాడు, దశరథుడు అనుగ్రహప్రదాత కాడు, దశరథుడికి ప్రతిష్ట లేదు, దశరథుడికి దేవాలయాలు కట్టలేదు ఈ దేశంలో. కాబట్టి అనుబంధాలు అర్థం చేసుకునేటప్పుడు కొన్ని కొన్నింటిలోంచి ధర్మం మాత్రమే తీసుకోవాలి, కొన్ని కొన్నింటిలోంచి అన్నీ పరబ్రహ్మస్వరూపాలే అయినప్పుడు అన్నిటికీ వేరు వేరు దేవాలయాలు ఉండి అనుగ్రహిస్తాయి. శివుడికి దేవాలయం ఉంటుంది, అమ్మవారికి దేవాలయం ఉంటుంది, విష్ణువుకి దేవాలయం ఉంటుంది, వినాయకుడికి దేవాలయం ఉంటుంది. శివుడి గుళ్ళో వినాయకుడు ఉండొచ్చు, వినాయకుడి గుళ్ళో శివుడు ఉండొచ్చు, అమ్మవారి గుళ్ళో వినాయకుడు ఉండొచ్చు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వినాయకుడితో కలిసి అమ్మవారు వాహనం మీద వచ్చింది అని ఇప్పటికీ చెప్తారు పెద్దలు. కాబట్టి ఎవరితో ఎవరు కలిసి ఉన్నారు, ఎవరికెవరు అనుగ్రహించారు, ఎవరికెవరు సాయపడ్డారన్న దానివల్ల ఒకరికన్నా ఒకరు తక్కువవడం అన్నది ఉండదు. దానివలన లోకానికి ఒక పాఠం నేర్పడం అవుతూ ఉంటుంది. ఎవరికి వారే ఆ స్థాయిలో ఆ మూర్తి మోక్షప్రదాతగా పరబ్రహ్మస్వరూపంగా నిలబడతాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపన్యాసాన్ని మీరు అన్వయించేసి భగవంతుడు అప్పుడప్పుడు తల్లిదండ్రులుగా స్వీకరించిన వాళ్ళందరూ కూడా మోక్షప్రదాతలుగా స్వీకరించడాన్ని ఆశ్రవాంగ్మయం అంగీకరించదు. అలా అయితే వినాయకుడి తండ్రి అయిన శివుడికి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో, రాముడికి తండ్రి అయిన దశరథుడికి అన్ని దేవాలయాలు ఉండాలి, దశరథుడి భార్య అయిన కౌసల్యా సుమిత్ర కైకేయులకి కూడా అన్ని దేవాలయాలు ఉండాలి. ఉన్నాయా? ఉండవు. ఎందుకుండవంటే ఒక్కటే కారణం, అప్పుడు ధర్మాన్ని అన్వయించేస్తాం. రాముడు తండ్రి పట్ల ఎలా ప్రవర్తించాడు, తల్లుల పట్ల ఎలా ప్రవర్తించాడు, రాముడి లాంటి కొడుకు ఉన్నందుకు దశరథుడు ఏమయ్యాడు, నువ్వు నీ తండ్రికి కొడుకు అయినందుకు నీ తండ్రి ఉన్నత స్థానాలు పొందేటట్టు పుత్రధర్మాన్ని అలా నెరవేర్చు, అది తెలుసుకోవడం వరకే తప్ప యశోద నేను తల్లిగా ఉండిపోవాలని కోరుకున్నట్టు పురాణంలోనే లేదు. అసలు నాకు తల్లిగా ఉండాలన్న కోరికే మళ్ళీ శరీరం తెచ్చింది, అది లేకపోతే నేను ఐక్యమైపోయి ఉండేదాన్నని బాధపడింది అనడానికి మాత్రం సాక్ష్యాలు ఉన్నాయి పురాణంలో. కాబట్టి భగవంతుని పట్ల ఉండేటటువంటి అనుబంధాలని అర్థం చేసుకునేటప్పుడు ఏది ఎక్కడ ఉద్ధరణ హేతువో, ఏది అనుగ్రహ హేతువో, ఏది దేవతాస్వరూపమో జాగ్రత్తగా అర్థం చేసుకుని అన్వయం చేసుకుని ధర్మాన్ని ఎలా ఆచరించాలో అలా ఆచరించాలి తప్ప అక్కరలేని అనవసరపు అయోమయానికి గురికాకూడదు. కాబట్టి భగవానుడైనటువంటి వినాయకుడికి శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరాననం,
ఓ కుంజరాననం అంటే కుంజరహ, ఒక్క ఏనుగుకే అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కుంజరము అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి కణతల కింద చిన్న చిన్న సొట్టలు ఉంటాయి ఏనుగుకి, ఉండి అందులోంచి మదజలం కారుతుంది. కారినప్పుడు తుమ్మెదలు వాల్తాయి, తుమ్మెదలు కూడా చమత్కారంగా వాల్తాయి. ఆడతుమ్మెదల్ని ముందెళ్ళమంటాయి, ప్రేమతో మదజలాన్ని తాగిస్తాయి. వచ్చి వాల్తే అది దాని చెవులతో తరువుకుంటుంది. ఆ తరిమినప్పుడు సీతాకోక చిలుకలు మళ్ళీ తుమ్మెదలు లేచిపోతుంటాయి. అది వినాయకుడి యొక్క విజయం అని చెప్పి దాని మీద అబ్బో ఎన్ని శ్లోకాలు వచ్చాయో ఓ లోకంలో. అలా అందమైనటువంటి మదధారలు కారుతూ ఉంటాడు ఆయన. ఆ తంబందే కుంజరాననం, ఏనుగు ముఖమున్నవాడా అని కీర్తించారు. ఏనుగు ముఖం ఉంటే ఏమిటి గొప్పతనం? ఏనుగుకి ఒక లక్షణం ఉంటుంది, పెద్ద పని చేసి చెయ్యగలిగిన ఆయనే, చాలా చిన్న పని చెయ్యాలన్నా ఏనుగి. రెండిటి విషయంలోనూ కూడా కౌశలం ఏనుగుది. మీరు చూడండి, రోడ్డు మీద పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తేటటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి బండరాళ్ళు ఎత్తిస్తూ ఉంటారు. ఆ బండరాళ్ళు ఎత్తించేటటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి కుట్టుడు సూదినో లేకపోతే చిన్న గుడ్డు సూదినో ఎత్తమన్నారు అనుకోండి, అది ఎత్తలేదు, దానికి సాధ్యం కాదు. ఆ గుడ్డు సూదిని అది ఎత్తదు, పెద్ద బండరాయి అయితే ఎత్తుతుంది. ఏనుగు ఒక్కదానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది దాని తొండంతో దేవదారు దుంగని ఎత్తి అవతల బారేస్తుంది. కింద పడి ఉన్నటువంటి సూదిని తన చిన్న చిన్న కన్నులతో చూస్తూ తొండంతో పట్టి పైకెత్తి దానికి గుచ్చుకోకుండా మీకు గుచ్చుకోకుండా మీ చేతిలో పెడుతుంది. సూక్ష్మ బుద్ధి, చిన్న పని నుండి పెద్ద పని వరకు చేస్తుంది ఏనుగు. ఏనుగు ఎలా చిన్న పనికి పెద్ద పనికి అవసరమో అలా విఘ్నేశ్వరుడు ఈ పనికి అక్కర్లేదని నువ్వు నిర్ధారించడానికి అవకాశం లేదు. ఏ పనికైనా ఆయన అవసరం. అది కుంజరాననం అన్న మాటకు అర్థం అంతటి బుద్ధి వైభవం ఉన్నవాడు, లోకంలో ఏ పనినైనా నిర్వహించడానికి సత్తా కలిగినటువంటి వాడు. అసలు విచిత్రం ఏమిటంటే మంచి ముత్యాలు దొరికేటటువంటి అద్భుతమైనటువంటి స్థానాలలో ఒకటిగా చెప్పబడేది ఏది అంటే ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు కుంభస్థలంలో దొరికినటువంటి ముత్యాలు ఏవి ఉంటాయో వాటితోటే మహామహులైనటువంటి వారు ఆభరణాలు చేయిస్తూ ఉంటారు. పరమేశ్వరుడు పార్వతీదేవి మెడలో ముత్యాలహారం వేశాడు. ఎక్కడ దా ముత్యాలహారం అంటే గజాసురుణ్ణి సంహారం చేసినప్పుడు ఆయన కుంభస్థలంలో ఉన్న ముత్యాలు చల్లబడితే ముత్యాలు తీసి పేటకుచ్చి పార్వతీదేవి మెడలో వేశాడు. అందరి భక్తల్లా మామూలు ముత్యాలు తెచ్చి నీ మెడలో ఎందుకు వేస్తాను, గజాసుర సంహారం చేశానని. మదించినటువంటి ఏనుగుల కుంభస్థనముల ఎందు ముత్యాలు ఉంటాయి అని. ఆ ముత్యం ఎక్కడున్నా దానికి ఒక లక్షణం ఉంటుంది. ముక్తాచూర్ణీన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని. మీరు ప్రత్యేకించి అమ్మవారి పూజలో అమ్మవారికి చేసేటటువంటి ఉపచారముల వలన ఏ ఉపచారం వల్ల ఏ ఫలితం వస్తుంది అంటే చెప్పడం కొంతవరకు సాధ్యం. అమ్మవారికి చేసే ఉపచారాలలో ఒకే ఒక్క ఉపచారం చెయ్యడం వల్ల ఎంత ఫలితం వస్తుంది అంటే చెప్పడం దుస్సాధ్యమైన ఉపచారం ఒక్కటే. ఏది అంటే అమ్మవారికి సమర్పించేటటువంటి తాంబూలం. ఆ తాంబూలం బాగా పండాలి అంటే అందులో వెయ్యవలసినది ఏది అంటే ముత్యాన్ని కాల్చి దాని నుగ్గు తాంబూలంలో వెయ్యాలి. కానీ జాతి ముత్యాన్ని మీరు కాల్చినటువంటి నుసి సూదితో ఇలా ముట్టించి తాంబూలంలో ఇలా పెట్టాలి తప్ప రెండు వేళ్లతో ఇలా పైకెత్తినంత కానీ పొరపాటున వేసి తాంబూలం ఇస్తే నోరంతా పుళ్ళు పడిపోతుంది. అంత వేడి నీటిలోంచి వచ్చేటటువంటి ముత్యం. చాలామంది నీటిలో ఏదో పుడుతుంది ముత్యం అనుకుంటారు, కాదు, నీటిలో ఉన్న ఒక జంతువు నుండి వస్తూ ఉంటుంది ముత్యం. కాబట్టి ఆ ముత్యాన్ని ఒక్క పిసరు తాంబూలంలో వెయ్యాలి. అందుకే ముక్తాచూర్ణీన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని. అటువంటి తాంబూలం అమ్మవారికి ఎవరు సమర్పణం చేశారో దాని వలన ఎంత ఫలితం వస్తుంది అంటే చెప్పడం కష్టం. అమ్మవారు లోకంలో ఎప్పుడైనా ఎవరినైనా మహావిద్వాంసులుగా మార్చాలనుకుంటే తన తాంబూల చర్మణ ప్రసాదంలోంచి ఓ ముద్ద తీసి ఆ వ్యక్తి ఆ భక్తుని యొక్క నోట్లో పెడుతుంది. ఎవరు అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నాడో వాడు మహాకవి అయిపోతాడు. మూకశంకరులు అలాగే అయ్యారు. జంబుకేశ్వర క్షేత్రంలో వరదన్ అనేటటువంటి కవి అలాగే అయ్యాడు. అమ్మవారు బీజాక్షరాలు రాస్తేనే ఉజ్జయినిలో కాళిదాసు గారు అంతటి గొప్పవాడయ్యాడు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అంత శక్తి పొందుతారు. దుర్వాసో మహర్షి ఆర్యాదిశతి రచించారంటే అమ్మవారి కామాక్షి అనుగ్రహంతో రచించారు. కాబట్టి
అమ్మవారికి చేసేటటువంటి తాంబూల సేవలో అత్యంత ప్రధానమైనటువంటి చూర్ణముగా చెప్పబడేటటువంటి ముత్యం వచ్చేది ఏనుగు యొక్క కుంభస్థలంలోంచే వస్తుంది. అసలు లోకంలో ఒక విచిత్రం ఉంది, ఎన్నో జంతువులు ఉన్నాయి, ఇన్ని జంతువులున్నా ఏ జంతువు కూడా భగవంతుడికి తాను పూజ పొంది పూజ చెయ్యదు, ఒక్క ఏనుగు మాత్రమే అలా పూజ చేస్తుంది. ఇప్పటికీ మీరు శృంగేరి పీఠానికి, కాంచీపురంలో ఉన్నటువంటి కామకోటి మఠానికి వెడితే కనపడుతుంది, ఉదయం వేళలో శృంగేరి మఠంలో చేస్తారు, సాయంకాలం వేళలో కామకోటి మఠంలో చేస్తారు. కామకోటి మఠంలో ఏనుగుకి పూజ చేసి ఏనుగు పూజ పుచ్చుకుంటుంది, గజ పూజ అంటారు. గోవుకి చేసే పూజ పశు పూజ కాదు, గోపూజ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.